తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సిఐడి పోలీసులు అరెస్టు చేయడం అక్రమమని ముత్తుకూరు మండల టీడీపీ నాయకులు ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట చంద్రబాబు నాయుడు అరెస్టుని వ్యతిరేకిస్తూ టీడీపీ రైతు సంఘం నాయకులు రాధాకృష్ణమ నాయుడు, తోటపల్లి గూడూరు మండలం పార్టీ అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, ముత్తుకూరు మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, తెలుగు యువత నాయకులు ఈపూరు మునిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ముత్తుకూరు పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏదనపర్తి శ్యామ్కుమార్ రెడ్డి, నెల్లిపూడి సుధాకర్, ఎల్లయ్య, సీతారామయ్య, కొండూరు సురేష్, శ్రీనివాసులు, రాజేష్ తదితరులు ఉన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.